नमस्ते खम्मम टीवी न्यूज की स्वागत महबूबाबाद जिला डोर्नकल डीडीएचएस पाठशाल 1984-85 बैच को चेंदिन पूर्व विद्यार्थुल आत्मीय सम्मेलनम संदडिगा मुगिसिंदी डोर्नकल लोनी डीडीएचएस पाठशाल प्रांगण दीनिकि वेदिक अयिंदि विविध देशालु राष्ट्रालु प्रांतालो उपाधि उद्योग अवकाशाल रीत्या स्थिरपडिन निवासं उंटुन्न मृतुलंता 37 एळ्ळ तर्वात तन चिन्ननाटि दोस्तुलनु कलुसुकुनेंदुकु इक्कडिकि चेरुकुन्नारु కలిసి కలవడంతోనే ఆలింగనాలు కరచాలనాలు ముద్దులు పెట్టుకుంటూ తమ ఆత్మీయతను పంచుకున్నారు. చిన్ననాటి తీపి చేదు గుర్తులను నెమరవేసుకుంటూ సాయంత్రం వరకు సందడి చేశారు. తమ గురువు నిరీక్షన్ బిషప్ తల్లిని ఘనంగా సత్కరించి తమ శిష్యరీకాన్ని చాటుకున్నారు. అనంతరం చక్కటి విందును ఆరగించారు. కార్యక్రమాన్ని లక్ష్మణ్ చక్కటి వ్యాఖ్యానంతో సమన్వయం చేశారు. సమ్మేళనాన్ని వేణుగోపాల్ భట్టడ్, ఎల్లావుల మురళీ యాదవ్, పురపాలక సంఘం అధ్యక్షులు వాంకుడోత్ వీరన్న, విన్ను సురేందర్ రెడ్డి, కోటిరెడ్డి, రిచర్డ్, జరీనా, హేమలత, స్వర్ణమరుత, శ్రీనివాస్, హరిరామ్, సునీత, సురేందర్, సూరబోయిన వెంకన్న, రజాల్, రంగారెడ్డి, నాగేశ్వరరావు, కోటేశ్వరరావు, శ్రీదేవి, తులసి, కె ఇందిరారాణి, ఇందిరా వెంకటలక్ష్మి, సరళ, నాగమణి, పుష్పలత, సులోచన, రమాదేవి, వినోద తదితరులు పర్యవేక్షించారు. కండక్ట్ మురళి గారికి ముఖ్యంగా ఆయనకు సహకరించినటువంటి వారందరికీ ఇంత మంచి కార్యక్రమాన్ని ఎప్పుడో 37 సంవత్సరాల క్రితం చూసినటువంటి ఫేస్లను మనం ఇప్పుడు చూసుకుంటున్నాము. కాకపోతే అప్పుడు ఉన్నటువంటి ఇక్కడ కలుసుకున్నందుకు చాలా సంతోషంగా ఉన్నది. ముఖ్యంగా మా ఫ్యామిలీ గురించి, నాకు ముగ్గురు పిల్లలు, ఇద్దరు అమ్మాయిలు, ఒక అబ్బాయి, అమ్మాయి బీటెక్, రెండో అమ్మాయి డిగ్రీ అయిపోయింది. మా గ్రామం పులుగురి వచ్చేవాడినండి. నా భార్య పేరు రాజేశ్వర్ అండి. ప్రైవేట్ స్కూల్లో టీచర్గా పనిచేస్తుంది. నాకు ఒక అబ్బాయి హెచ్డిఎఫ్సిలో బ్యాంక్లో పనిచేస్తాడండి. థ్యాంక్ యూ. పల్లెటూరు ఎయిత్ క్లాస్ నుంచి టెన్త్ వరకు ఇక్కడ చదివాను. నేను ఇక్కడ సూర్యపేట దగ్గర నుంచి 25 కిలోమీటర్ దూరంలో వెంకటరామపురంలో ఉంటున్నాను. అక్కడ ప్రస్తుతం ఆర్ఎఫ్ డాక్టర్ పనిచేస్తున్నాను. ప్లస్ దాంతో పాటు కేబుల్ ఆపరేటర్ ఉంటున్నాను.
సార్కి బాగలేదబ్బా, నేను మాట్లాడలేకపోతున్నాను. ఇక్కడ వచ్చిన సార్కి, ఈరన్న గారికి నా యొక్క అభినందనలు. నాకు ఆరోగ్యం బాగలేక మాట్లాడలేకపోతున్నా, అంతే. నాకు ఇద్దరు వారాల బా ఇద్దరు వారాలు నా పేరు వెంకన్న, కొలచల్ల మాది. నేను 8th నుంచి 10th క్లాస్ వరకు ఇక్కడ చదువుకున్నాను. నాకు ఇద్దరు పిల్లలు, పెద్దబాబు మెడికల్ రిప్రజెంట్, చిన్నబాబు సాఫ్ట్వేర్. ఇద్దరు మ్యారేజ్ చేశాను. నేను ప్రజెంట్ ఖమ్మంలో ఉంటాను, ఒక ఫైనాన్స్ కంపెనీలో పనిచేస్తాను. థ్యాంక్ యూ. కొంచెం విద్యార్థులు ఆర్థిక సమయానికి మా గురువు గారు వీరేంద్ర గారు మరియు మా మిత్రుడు వీరేంద్ర గారు ఈరోజు మున్సిపాలిటీ పని కావడం మాకు ఎంతో గర్వకారణం. మరి మా మిత్రుడు లక్ష్మణ్ మాతోటి విద్యార్థులు ఈరోజు ఇక్కడికి రావడం చాలా సంతోషకరమైన రోజు. నా పేరు పుణ్యంచంద్ మాల్పాని, మా మిస్సెస్ పేరు సునీతా మాల్పాని. ఇంకొన్ని పరిచయమైన మీకు. నాకు ఇద్దరు పిల్లలు, ఇద్దరు పిల్లల పెళ్ళిళ్ళు అయిపోయాయి. థ్యాంక్ యూ. 84 85 సంవత్సరాలు బి సెక్షన్లో ఉన్నాను. నా పేరు రాము అమ్మ. నా పేరు రాము, మీ అందరికీ తెలుసు, వాళ్ళకి తెలీదు. నా పేరు రాము, నాకు ఇద్దరు పిల్లలు, ఒక అమ్మాయి ఒక అబ్బాయి. ఇద్దరు హైదరాబాద్లో జాబ్ చేస్తున్నారు. నేను ఇప్పుడు హైదరాబాద్ యూనివర్సిటీలో వచ్చాను. నేను కూడా ఎక్కువ అక్కడే ఉంటాను, ఎక్కువ 10 రోజులు ఇక్కడ 10 రోజులు అక్కడ ఉంటాను. నా పేరు రాము. ఓకే, థ్యాంక్ యూ. టెన్త్ క్లాస్ మిత్రులు, ఏ సెక్షన్ బి సెక్షన్ సిస్టర్ అండ్ బ్రదర్స్, అదేవిధంగా ఈ కార్యక్రమానికి మన గురువుగారు ఎస్ఎన్ సార్, లక్ష్మణ్ అమెరికా అబ్బాయి, అమెరికా ఇట్లా వచ్చాడు హెలికాప్టర్ విమానం దిగి వచ్చిన లక్ష్మణ్ గారికి చాలా ధన్యవాదాలు. భద్రు గారు అదేవిధంగా 2-3 సంవత్సరాల నుంచి మురళి మన ఫ్రెండ్ వీరన్న, మనందరం కూడా 84 85 ఎస్ఎస్సి బ్యాచ్ క్లాస్మేట్స్ అందరం కలిసి ఎవరు ఏ స్థాయిలో ఉన్నారు, ఏ విధంగా ఉన్నారు, ఒకసారి కలిస్తే బాగుంటుందని చాలాసార్లు వేణు మురళి మన సీను అందరూ కూడా చాలాసార్లు డిస్కస్ చేయాలని. ఎందుకంటే చాలామంది ఉద్యోగరీత్యా బిజినెస్ పరంగా చాలా జిల్లాలో కావచ్చు ఏ సీట్లో సెటిల్ అయి ఉన్నారు. కానీ నేను నాకు 52 సంవత్సరాలు, మరి డోర్నకల్లనే అందరి దయవలన ఈసారి చైర్మన్, మున్సిపల్ చైర్మన్ అయినా నేను. మా క్లాస్మేట్ అందరి ఆశీస్సులతో నేను ఇక్కడ డోర్నకల్ మున్సిపల్ చైర్మన్ అయ్యాను. గతంలో కూడా ఇందిరా చెప్పింది ఇంతకుముందు నేను ఎంపీపీగా చేశా, అప్పుడు ఎంపీపీగా స్కూల్ విజిట్ చేయాలని పోతాం. ఇందిరమ్మ స్కూల్లో ఉండే ఇలా ఏం చేయాలంటే ఏం లేదు, ఇందిరా చూసి రిటర్న్ చేసిపోయినా మరి క్లాస్మేట్ విజిట్ చేయాలనుకోవాలి, రిటర్న్ వెళ్ళిపోయిన. కాబట్టి మనందరం కూడా ఇక్కడ కలవడం చాలా సంతోషంగా ఉంది. డీడీహెచ్ఎస్ గంటితోటే మన పడికి ఎక్కువ ఆ రోజు, కానీ ఈ రోజున అభ్యాసం ఇచ్చిన తల్లి, ఈ ప్రాంగణంలో ఉన్నాం మనం. 2-3 సార్లు తండ్రి గారికి కలవడం పోయింది, మేము మాకు ఇక్కడ పర్మిషన్ కావాలని. తండ్రి గారు కూడా పెద్ద హృదయంతో మాకు ఇక్కడ ఈ గ్రౌండ్ ప్లేస్ ఇవ్వడం జరిగింది. ఈ స్టేజ్ ద్వారా తండ్రి గారికి తల్లి గారికి ధన్యవాదాలు తెలియపడుతున్నాను. గతంలో నేను ఎంపీ ఉన్నప్పుడు సెకండ్ ఏఎన్ఎం పోస్ట్ వచ్చింది మన దగ్గర. మన మిత్రులు చాలా మంది ఉన్నారు, 30-40 మంది అప్లై చేస్తున్నారు. నా చేతిలో పోస్ట్ వచ్చే అవకాశం ఉండే మనల్ని ఇక్కడ కిటపురం నుంచి ఒక ముగ్గురి అవకాశం నేను కల్పించా. టోటల్గా 9 మంది ఎంపీగా ఉన్నప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో రాజశేఖర్ ఉన్నప్పుడు సెకండ్ ఏమైనా పోస్ట్ ఇచ్చే ఇక్కడ మన గత 33 సంవత్సరాలుగా నడుపుతున్నాను. నాకు ఇద్దరు అబ్బాయిలు, పెద్ద అబ్బాయి హైదరాబాద్లో ఎంబీఎస్ సెకండ్ ఇయర్ చేస్తున్నాడు, చిన్న అబ్బాయి ఇక్కడ నిర్మలా స్కూల్లో 10th క్లాస్ చేస్తున్నాడు.
మరియు అందరూ వచ్చిన వాళ్ళందరికీ పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఎందుకంటే ఇయాదపు వాట్సాప్ ఉంది, అన్నీ ఉన్నాయని. మనం చదువుకున్న రోజుల్లో వాట్సాప్ లేదు, ఫేస్బుక్ లేదు, ఏం లేదు, ఫోన్ నెంబర్లు కూడా లేవు ఎవరి కాదా. అప్పుడు కావాలంటే అంత రింగ్ టింగ్ టింగ్ ఫోన్లే, అది కూడా ఒకళ్ళ ఇంట్లో ఉంటే పది మంది ఇంట్లో ఉండకపోయేది. ఇయా రేపు పిల్లలు పుట్టిన పిల్లలు కంటే 6 నెలలు కాగానే చేతిలో సెల్ ఫోన్ ఉంటేనే వాళ్ళు అన్నం తింటారు, లేకుంటే లేదు. ఇయా రేపు జనరేషన్ అది. సో అందరికీ థ్యాంక్ యూ. నాకు అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. నువ్వే రెడీ పెట్టుకోవాలని హిట్ సాంగ్స్ 10 సెకండ్స్ ఎవరైనా డాన్స్ చేయొచ్చు కదా. హలో, నా పేరు సురేందర్ రెడ్డి అండి. బంజారా నాకు ఒక బాబు, నాకు ఒక పాప. పాపకు పెళ్ళైంది, ఒక మనవరాలు వ్యవసాయం చేసేది, అంతే కాదు. ఎవరి డాన్స్ రాదు, మంచి రెస్పాండ్ అయ్యారు, మంచి స్పందన వచ్చింది. అదేవిధంగా నా పరిచయము, నా పేరు మురళి, మా భార్య పేరు ఉమాదేవి. ఇక్కడే ఉన్నారండి. సూపర్ సూపర్ క్లాస్ క్లాస్ క్లాస్. నాకు 3 బాబులండి, 3 కూడా ఐటీ అబ్జర్వ్ చేస్తారండి. ఒక బాబు పెద్ద బాబు మ్యారేజ్ చేశాను, ఇంకా 2వ బాబు కూడా మ్యారేజ్ నెక్స్ట్ చేయాలండి ఈ సంవత్సరమే. అందరు రావాలని కోరుతున్నాను. అదేవిధంగా సమయం లేదండి, అందరు కూడా వచ్చినందుకు చాలా సంతోషం. అదేవిధంగా ఈ కొద్ది సమయంలో తల్లిగారు తండ్రిగారు రావచ్చున్నారు, వారికి సన్మానం చేసిన తర్వాత మనం అందరం భోజనం చేయాలండి. ఓకే, థ్యాంక్ యూ. వేణుగోపాల్, నువ్వు టికెట్ నేను ఒక్కడేరా వాడు అంటాడు. నేను ఎస్టీ కేసు పెట్టాను, నన్ను ఎస్టీ కేసు పెట్టినా ఇడిపించేది వాడే, పోలీస్ స్టేషన్ పోయినా వచ్చేది వాడే. అలాగే నేను గత 36 పుట్టినప్పటి నుంచి దొరినకల్లే ఉన్నాను, ఎక్కడికి పోలేదు. ఇంకా ఈ మధ్యనే అందరితో వాట్సాప్లోనే కొంతమందికి పరిచయం అయ్యాను. తక్కిన వాళ్ళందరూ అయితే ఇక రమాదేవి వెళ్ళంటే చిన్నప్పటి నుంచి చూస్తూనే ఉన్నాం మేము. ఇక పుణ్యమ్మాల పని అంటే ఇక లొకాలిటీ. ఇక తక్కిన వాళ్ళందరూ చాలామందిని అయితే ఇక్కడ వచ్చినాక గుర్తుపట్టాను, ఎందుకంటే ఈ ఫోటోలో అక్కడ చూసిన వాళ్ళకి ఇక్కడికి చాలా తేడా ఉంది. ఒక్కొక్కరికి ఎవరిని గుర్తుపట్టలేకపోతున్నాం. అసలు మీరు ఆహ్వానించి ఈ విధంగా గౌరవిస్తున్నందుకు కూడా ప్రత్యేకంగా మీ అందరిని అభినందిస్తూ ఉంటున్నాను. నేను ఈ ఫోటో చూసినప్పుడు నిజంగా అంటే మన టీచర్స్ ఆ దినాల్లో ఉంటున్నటువంటి వాళ్ళు దాదాపు 23 మంది స్టాఫ్ ఉండేటువంటి వాళ్ళు అప్పుడు, అంటే టీచర్స్ కానీ క్లాస్ కానీ ఎవరైనా కానీ ఉన్నటువంటి వాళ్ళల్లో ఇప్పుడు ప్రస్తుతానికి జీవిస్తూ ఉంటున్నటువంటి వాళ్ళు అంటే హై స్కూల్ టీచర్స్ ఎవరు అంటే సుగుణ ప్రభాత్ మేడం మరియు విజయకుమారి టీచర్ మాత్రమే ఉన్నారన్నమాట. వాళ్ళు కూడా అనారోగ్య పరిస్థితులు ఉండటం బట్టి రాలేకపోయింటున్నారు. అంతకుముందు దాదాపు 10 ఇయర్స్ బ్యాక్ 82 బ్యాచ్ వాళ్ళు ఇక్కడ గెట్ టుగెదర్ అరేంజ్ చేశారు. చాలామంది వచ్చారు వాళ్ళు కూడా, 82 బ్యాచ్ వాళ్ళు. అప్పుడు మూర్తి సారు, కాంతారావు సారు వీళ్ళంతా కూడా ఉన్నారన్నమాట. పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా ఉన్నారు. శర్మ సార్ శర్మ సార్ వాళ్ళందరూ కూడా ఉన్నారు అప్పుడు. కానీ ఆ తర్వాత మనం గమనిస్తున్నట్లయితే ఏజ్ ఎక్కువైపోయింది. అగస్టిన్ సార్ చనిపోయాడు, ఆ తర్వాత మూర్తి సార్ ఇప్పటికే అంటే అప్పటికే 82 ఇయర్స్ ఆయన ఇక్కడ 82 బ్యాచ్ వాళ్ళ కొరకు వచ్చినాడు. కాబట్టి అంటే ఇవన్నీ జ్ఞాపకాలు చేసుకుంటున్నప్పుడు వాస్తవానికి మనకి ఈ యొక్క డిడిహెచ్ఎస్ ఈ విషయాలు మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉంటున్నప్పుడు అప్పుడున్నటువంటి ఆ గ్లోరియస్ డేస్ మనం జ్ఞాపకం చేసుకోవాలి. అంటే అందరూ కూడా ఎంతోమంది
తల్లిగారిని దయచేసి స్టేజ్ మీదకి రావాల్సిందిగా మనవి చేస్తూ ఉంటున్నాను. తల్లిగారిని దయచేసి రండి. ఓకే, దయచేసి కూర్చోండి. నేను ముగించేస్తాను కాబట్టి కాబట్టి గమనించండి, ఈ స్కూల్లో చదివినటువంటి విద్యార్థులుగా మీరు ప్రత్యేకమైనటువంటి బాధ్యతలు కలిగి ఉంటున్నారని చెప్పి నేను జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను. ఎందుకంటే ఆ దినాల్లో మోరల్ వాల్యూస్ ఎక్కువగా టీచర్స్ నేర్పించిన విధానాన్ని మీరు జ్ఞాపకం చేసుకోవచ్చు. అనగా మార్నింగ్ మీకు అసెంబ్లీలోనే మీరు ఏ ప్రాంతానికి చెందినవారైనా ఏ మతానికి చెందినవారైనా ఇక్కడ ఒక క్యాంపస్లో కులము మతము అనేది లేకుండా పెరిగినటువంటి వారు. మీరు అసెంబ్లీస్లో కూడా మీకు సామెతల గ్రంథం నుంచి మీకు ప్రతిదినం చదివి వినిపిస్తూ ఉండేవాళ్ళు. నేను అందుకనే ఒక విషయం చెప్పి నేను ముగించేస్తాను. ఏ సెక్షన్ బి సెక్షన్ అందరు కూడా మా ఆహ్వానాన్ని మన్నించి వచ్చినందుకు అందరికీ హృదయపూర్వక ధన్యవాదములు. ఎంతో కష్టపడి దూరం నుండి వచ్చారు, ఈ ఎండను కూడా లెక్క చేయకుండా వచ్చినందుకు వారికి చాలా వందనాలు. అదేవిధంగా సారు కూడా ఖమ్మం నుండే నిరీక్షణ సార్ కూడా సమేతంగా సతీ సమేతంగా వచ్చినందుకు వారికి కూడా మా హృదయపూర్వక ధన్యవాదములు. ఈ మన ఏ సెక్షన్ బి సెక్షన్లో మనకు సుమారుగా 86 మంది నెంబర్లను సేకరణ చేశాము. అందులో కనీసం ఒక 60 మంది దాకా హాజరైనారు. చాలా సంతోషం. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా సారు నిరీక్షణ సార్ని సతీమణి గారిని ఆహ్వానిస్తున్నాం స్టేజ్ మీదకి. అదేవిధంగా డోర్నకల్ మున్సిపల్ చైర్మన్ మోగరా వీరన్న గారిని కూడా ఆహ్వానిస్తున్నాం. అదేవిధంగా జి లక్ష్మణ్ గారిని కూడా ఆహ్వానిస్తున్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు మర్చిపోలేని రోజు, ఎందుకనగా చిన్ననాటి స్నేహితులు అందరు కలుసుకోవడం చాలా సంతోషకరం. అందరికి ముందుగా గుడ్ ఆఫ్టర్నూన్ అండి. వచ్చిన వాళ్ళకి అందరికీ ముందుగా మదర్స్ డే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అందరం కదా, అమ్మ అనేది ఈ లోకల్ సృష్టిలో చాలా తీయని మాట. అలాగే మేము మనమందరం కూడా అమ్మల అమ్మ ప్రేమ ఆప్యాయత అనురాగం అవన్నీ కూడా మర్చిపోకుండా అందరూ స్మరించుకుంటే అమ్మల తల్లిదండ్రులందరినీ కూడా గౌరవించి మన తల్లిదండ్రులు ఏ విధంగా గౌరవించడం కూడా మనం అమ్మని ఆలోచించాలి. ఒక నిన్న మేము విజయ్ కుమారి మేడం వాళ్ళ ఇంటికి వెళ్ళాము. నేను స్వర్ణ మేడం వస్తానన్నారు. అందువే మేడం చాలా కొంచెం అనారోగ్యంగా ఉన్నారు, వస్తాను అంటే మాకు మాట ఇచ్చారు. అలాగే ఇప్పుడు ఇంకా రావాల్సిన వాళ్ళు కొంతమంది ఉన్నారు, అందరూ ఉన్నారు. ఇప్పుడు వచ్చిన వాళ్ళందరం కూడా ఇప్పుడే ఇందిరా పేర్లు చెప్పింది కదా, అలాగే ఇవన్నీ కూడా మనం మా క్లాస్ రూమ్లో కూర్చున్నామో ఆ మధుర స్మృతులు అన్నీ గుర్తు చేసుకుంటూ మనం ఎప్పటికీ కూడా మన జీవితంలో ఇంకా ముందుకు అందరం కూడా కలుసుకుంటూ ముందుకు సాగాలని నేను ఆకాంక్షిస్తున్నాను. అలాగే కూడా ఈ ప్రోగ్రామ్ అంతా కూడా 1 ఇయర్ బ్యాకే మురళి అందరు కూడా అందరు పెన్ నెంబర్స్ తీసుకొని అందరినీ కాంటాక్ట్లో ఉండి అందరినీ కలపడం మురళి అండ్ వేణు. అలాగే 2 మంత్స్ క్రితం ఈ ప్రోగ్రామ్ ఈ రోజు చేయాలని అనుకుంటున్నాం. ఈ రోజు కుదిరింది. అందులో మదర్స్ డే రోజు ఈ ప్రోగ్రామ్ జరుపుకున్న అది చాలా మా అదృష్టము. ఈ అవకాశాన్ని చాలామంది వినియోగించడం బాగుండేది. అలాగే కూడా ఇవన్నీ ఈ మధుర స్మృతులన్నీ గుర్తు తీసుకుంటూ ముందు ఎప్పటికి కూడా అందరం ఏ చిన్న ఫంక్షన్స్ జరిగినా కూడా ఒకరి గుహాలు ఒకళ్ళ దర్శించుకుంటూ అలాగే ఎక్కడ ప్రోగ్రామ్స్ జరిగినా మనం అటెండ్ కావాలని నేను కోరుకుంటున్నాను. అలాగే ఈ అవకాశం ఇచ్చిన మురళికి వేణుకి ఇంకా ఎవరైతే ప్రోగ్రాంలో ఇంకా ఈ సిస్టమ్ అంతా ఎవరైతే అరేంజ్ చేశారో వాళ్ళందరికీ కూడా మా అభినందనలు తెలియజేస్తున్నాను.
అసలు నా పేరు దామల హేమలత. నేను బేబీ మోన్ స్కూల్ హై స్కూల్ అంతా టీచర్గా పనిచేస్తున్నాను, తెలుగు టీచర్గా. అలాగే మా హస్బెండ్ వచ్చేసి విజయ్ దత్. నాకు ఇద్దరు పిల్లలండి, మనోహర్, రిషి అండి. కానీ ఆ ఇద్దరు పిల్ల సిచ్యువేషన్ చాలామందికి తెలుసు. ఇప్పుడు ఇద్దరు పిల్లలు లేరు, దేవుని అంటున్నారు. అలాగే నన్నందరూ కూడా, మన ఇప్పుడు వచ్చిన వాళ్ళందరూ కూడా నన్ను కూడా మీ కుటుంబంలో ఒక సభ్యురాలుగా చేసుకుని ఎప్పుడూ గుర్తు చేసుకుంటారని నేను ఇంకా ఇది అంతకంటే ఎక్కువ మాట్లాడలేకపోతున్నాను. నన్ను గుర్తు చేసుకుంటూ స్మరించుకుంటూ మీ కుటుంబంలో రోజు నన్ను ఇక మీరే నాకు అన్ని కాబట్టి నన్ను ఎప్పుడు గుర్తు చేసుకుని ఇంకా నేను అంతకంటే ఎక్కువ మాట్లాడలేకపోతున్నానంటే నా నెంబర్ చెప్తున్నాను, 777 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
దొంగ చాటుగా కాల్చిన వీడి సుబ్బు గాడిపై చెప్పిన చాడి మోట బావిలో అంతా రావాలి. చెప్పినాం రా అందరికీరా మా నిజామాబాద్ లో ఉన్నా అన్నారు నిన్న కమ్మలు ఉన్నారు వస్తాను. కల్లేపల్లి ఇంద్రారాణి, నేను దూర్నకల్ డీడీహెచ్ఎస్ స్కూల్ నుంచి మాట్లాడుతున్నాను. డీడీహెచ్ఎస్ స్కూల్లో ఈరోజు మరి 84-85 టెన్త్ క్లాస్ బ్యాచ్ వాళ్ళు ఇక్కడ ఒక గెట్ టుగెదర్ ప్రోగ్రామ్ అరేంజ్ చేయడం జరిగింది. ఇలా మేమందరం కలుసుకోవడం మాకందరికీ కూడా చాలా సంతోషంగా ఉంది. నియర్లీ 37 ఇయర్స్ తర్వాత మేమందరం కూడా ఇక్కడ కలవడం జరిగింది. మరి అందరు కూడా మరి ఒక్కొక్కరు గుర్తుపట్టలేని విధంగా ఉన్నారు అందరు కూడా. వాళ్ళ మ్యాక్సిమం అందరికి కూడా పిల్లలు పెద్దగైపోయి వాళ్ళందరూ కూడా మ్యారేజ్ చేసే వాళ్ళు కూడా ఇక్కడ ఉన్నారు. అయితే ఇక్కడ మాకు ఉన్నటువంటి మా అందరూ మా ఫ్రెండ్స్ అందరం కూడా మేమందరం కూడా ఏం చేస్తామంటే మా క్లాస్లో 10th క్లాస్ రూమ్లో మేము ఎక్కడైతే కూర్చొని చదువుకున్నామో అక్కడే మేము కూర్చున్నాం మేమందరం కూడా. ఇక్కడ నా పక్కన ఉంది తను వచ్చేసి రమా, తను సులోచన, హేమలత, తర్వాత స్వర్ణ, సరోజిని, సరళాదేవి, మా క్లాస్మేట్ వాళ్ళ ఉదయం చేశారు అందరం కూడా చాలా అసలు సెలవుల కోసం 10 డేస్ నుంచి ఎదురు చూసాము. ఈ ప్రోగ్రామ్ అరేంజ్ చేసినటువంటి మురళి, తర్వాత వేణు, డోర్నకల్ ఉన్నటువంటి చెప్పాలి. ఇంకో విషయం అంటే మేమందరం కూడా ఇక్కడ మా క్లాస్మేట్స్ అందరం కూడా ఒక్కొక్కరు ఒక్క దగ్గర సెటిల్ అయ్యారు. కొంతమంది స్టేట్స్ ఉన్నారు, కొంతమంది డాక్టర్స్ ఉన్నారు, కొంతమంది ఇంజనీర్స్ ఉన్నారు, కొంతమంది టీచర్స్ ఉన్నారు, లాయర్స్ ఉన్నారు, ఇలా అందరం కూడా ఒక్కొక్కరు. తర్వాత మరి మన డోర్నకల్ మండలిలో ఉన్నటువంటి ప్రథమ పౌరుడైనటువంటి వీరన్న గారు మరి మా క్లాస్మేట్ అని చెప్పడానికి మేము ఎంతో అంటే మన మున్సిపల్ చైర్మన్ వీరన్న గారు మా క్లాస్మేట్ ప్రస్తుతం తను ఇక్కడే ఉన్నారు, గ్రౌండ్లో ఉన్నారు. తను కూడా వచ్చి ఇక్కడ జాయిన్ అవుతారు. మేమందరం కూడా మరి వేరే ప్లేసెస్ నుంచి వచ్చి అందరం కూడా మా కష్టసుఖాలని చెప్పుకుంటున్నాం. ఇక్కడ మాకైతే చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు ఇక్కడ నుంచి మేము ఒక గ్రూప్గా ఫామ్ అయిపోయి ఎవరి ఇంట్లో ఏది జరిగినా కూడా, ఏ శుభకార్యమైన ఏది జరిగినా కూడా అందరం కూడా కలవాలని అనుకుంటున్నాం. మరి ఇంత మంచి అవకాశం ఇచ్చినటువంటి మన మైబర్ టీవీ వాళ్ళకి థ్యాంక్స్ చెప్తున్నాము. అలాగే మా ఫ్రెండ్స్ అందరికి కూడా మరి అందరూ కూడా మంచిగా ఉండాలని, సుఖశాంతులతో ఆయురారోగ్యాలతో ఉండాలని, అందరం కలుసుకోవాలని. కనీసం సంవత్సరానికి ఒకసారైనా ఎవరింట్లోనో ఒకరింట్లో కలిస్తే చాలా సంతోషంగా ఉంటుందని చెప్పి కోరుకుంటూ మరి అవకాశం ఇచ్చినటువంటి మా వేణు గారికి ధన్యవాదాలు, మురళి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ.
పల్లి ఇందిరాణి సెల్ నెంబర్ సెల్ నెంబర్ 9440450552. మా హస్బెండ్ పేరు ప్రభాకర్, నాకు ఒక పాప ఒక బాబు. బాబు పేరు గీత్ ప్రణయ్, పాప పేరేమో తేజస్విని. ఇద్దరు కూడా బాబు గవర్నమెంట్ జాబ్ చేస్తున్నాడు, పాప బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతుంది. ఇప్పుడు మేము ఖమ్మంలో సెటిల్ అయ్యాము. ఓకే అండి, ఇది నా పేరు సరళ, సరళ దేవి. నేను చిన్నప్పుడు చదువుతున్న స్కూల్ అని చిన్ననాటి స్నేహితులు అందరినీ చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. పిల్లలు కలుసుకోవడం చాలా ఆనందంగా ఉంది. సంతోషం ఎక్కువైపోయి ఆనందంగా అసలు చూడగానే అసలు కమ్యూనిటీపోయినంత హ్యాపీగా ఉంది. అసలు ఇన్ని ఇయర్స్ ఎలా ఓకే బట్టి మనం ఒకరికి కలుసుకోలేకపోయాం అనేది ఇప్పుడు జ్ఞాపకం వస్తుంది. చాలా హ్యాపీగా ఉంది. ఇక అబ్బాయి చెప్పాలంటే అసలు ఒక్కొక్కరికి కూడా గుర్తుపట్టేటట్టుగా లేదు. అంత పెద్ద రిజల్ట్ అయిపోయారు కదా, అసలు పోలికలే లేదు. అయినప్పటికీ కూడా అందరూ చక్కగా గ్యాదర్ అయ్యాం. చాలా హ్యాపీ దేవుడి వల్ల లాస్ట్కి ఈ టైంలోనైనా కలుసుకున్నాం. మరి ఈసారి కలుసుకుందామని వదిలిపెట్టాము, నెక్స్ట్ టైం మళ్ళీ ఒకసారి కలుసుకుందాం, హ్యాపీగా ఎంజాయ్ చేద్దాం. కానీ అందరు బ్యాచిలర్స్ లాగా పెళ్లిగా పిల్లలాగా వచ్చారు. ఎందుకంటే ఈ వైఫ్స్ కూడా తీసుకొని చాలా ఉంటుంది. చాలా మంది అబ్బాయిలు వాళ్ళ భార్యని తీసుకుని వచ్చారు. మేమందరూ తీసుకురావాలి కదా పిల్లల్ని అందరినీ. ఓకే, నెక్స్ట్ టైం అందరం కలుసుకుందాం, చక్కగా హ్యాపీగా ఎంజాయ్ చేద్దాం. మర్చిపోకుండా మళ్ళీ ఒకరోజు అందరితో మళ్ళీ మనం గెట్ టుగెదర్ గ్యాదర్ అవుదాం. ఇంకా ఇప్పుడు చాలా తక్కువ మంది వచ్చారు అనిపిస్తుంది, సమ్మర్ కదా. నెక్స్ట్ టైం అందరం కలుసుకుందాం మరి. థ్యాంక్ యూ. మరి అలాగే వచ్చిన నా ఫ్రెండ్స్ అందరికీ, చాలా దూరం నుండి వచ్చినటువంటి రమ, సులోచన, ఇంకా సరళ, చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు, హేమ, ఇందిర, అక్క, సుజాత, అందరికీ కూడా హ్యాపీగా కంగ్రాచులేషన్స్ చెప్తున్నాను కలుసుకున్నందుకు. అమ్మాయిలైనా చక్కగా అందరు కలుసుకోవచ్చు కదా, ఖమ్మంలో షాపింగ్లోనైనా కలుసుకోవచ్చు, శారీస్ అయ్యి షాపింగ్ చేయొచ్చు మనం. నెక్స్ట్ టైం అందరం గెంటర్ ఎక్కడైనా వస్తుంది. ఓకేనా, బాయ్. Yeah.
బ్రేక్ అయింది. మన బి సెక్షన్ లో బండి ఉంది, బండిలో వెళ్దాం రా అని అంటే సరే అని అనుకున్నా. ఇద్దరు ముగ్గురం వెళ్దామని కార్లో. ఈ స్కూల్లో డిడిహెచ్ఎస్ స్కూల్లో నేను 1984-85 బ్యాచ్ లో పాస్ అయ్యాను. అప్పుడు 37 ఇయర్స్ ఇంటికి వచ్చి మళ్ళీ అవ్వడానికి కారణం తల్లికి ధన్యవాదాలు. మమ్మల్ని అందరూ పిలిచి ఏర్పాటు చేసుకున్నందుకు ధన్యవాదాలు. ఇక్కడ నేను ఈ స్కూల్ నుండి నేర్చుకున్న చాలా ఉన్నాయి. కానీ మోరల్స్ ఇప్పుడు వరకు ఇంజనీర్లో ఉన్నానండి. నేను రైల్వేలో వర్క్ చేస్తున్నాను, ఆఫీస్ బ్రాంచ్ సికింద్రాబాద్లో. ఇక్కడ నేర్చుకున్న ఈ ఎథిక్స్ మోరల్స్ సార్ ప్రతి ఒక్క సార్ కానీ ప్రతి మాట గుర్తుంచుకొని పైకి వచ్చామంటే, ఇక్కడ వచ్చిన మిత్రులందరినీ చూసిన తర్వాత ప్రతి ఒక్కళ్ళు వాళ్ళు వెదర్ ఇట్ ఈస్ బాగా చదువుకున్న వాళ్ళు కానీ చదువుకోని వాళ్ళు కానీ, ఇలా బ్యాక్ బెంచెస్ కానీ ఫ్రంట్ బెంచెస్ కానీ అందరూ ప్రతి ఒక్కళ్ళు లైఫ్లో బాగా సెటిల్ అయ్యారు, వాళ్ళ పిల్లలు కూడా బాగా సెటిల్ అయ్యి అందరూ మంచి మంచి హై లెవెల్ పొజిషన్స్లో ఉన్నారని విని చాలా ఆనందిస్తున్నాను. ఇది బికాస్ ఆఫ్ ఇక్కడ ఉన్న గురువుల ఎథిక్స్ కానీ మోరల్స్ కానీ వాళ్ళు నేర్పించిన విద్య కానీ అది మాకు ఇప్పటిదాకా ఇక్కడ దాకా తీసుకొని వచ్చింది. సో మళ్ళీ ఇక్కడ అందరం కలిసి మేము అందరినీ కలుసుకోవడం, మిత్రులందరినీ కలుసుకోవడం, మిత్రులందరితో కలిసి చేయడం చాలా ఆనందంగా ఉంది మాకు. థ్యాంక్ యూ సో మచ్. అందుకు చాలా థ్యాంక్స్. అయితే కొంతమంది మిత్రులు రాలేదు, వాళ్ళు ఏంటంటే నెక్స్ట్ టైం మనము ఇంకో 2 ఇయర్స్లో చేద్దాం అనుకుంటున్నాము, అప్పుడు తప్పకుండా అందరూ కలుస్తాము, అందరూ రావాల్సిందిగా కోరుకున్నాం. తర్వాత ఏంటంటే ఎస్పెషల్లీ చాలామంది లేడీస్ అందరూ వచ్చారు క్లాస్ మిషన్లో. ఇక్కడ ఏ సెక్షన్ ఫీజ్ అనుకుంటున్నాం కాబట్టి, ఎందుకంటే అందరూ వచ్చారు, చాలా సక్సెస్ఫుల్గా చేశారు, అందరూ మంచి స్పీచ్ ఇచ్చారు. తర్వాత మన సార్ మనకి గెస్ట్ ఏంటంటే సెక్షన్ సార్ కూడా చాలా థ్యాంక్ యూ. నా తల్లి గారు కూడా వచ్చారు. తర్వాత ఇక్కడ అంటే ఇప్పుడు ఇంకా మన ఇప్పుడు ఫస్ట్ డివిజన్ ఏ టోర్నకల్ మన ఇది మున్సిపల్ చైర్మన్ వీరన్న గారు కూడా వచ్చి చాలా మన క్లాస్మేట్ ఏంటంటే అన్ని చాలా అంటే టోర్నకల్ని చాలా మంచి ఫండ్స్తో ఎస్పెషల్లీ గవర్నమెంట్ అంటే తెలంగాణ గవర్నమెంట్తో మాట్లాడి కేసీఆర్ కేటీఆర్తో మాట్లాడి లోకల్ మన ఎమ్మెల్యే రేడియో నాయక్తో కూడా మాట్లాడి ఏంటంటే అందరి సహకారాలు తీసుకొని మన టోర్నకల్పై ఏంటంటే 40 కోట్ల నిధులతో మంచి ఫండ్స్ తీసుకోవచ్చి అంత అంత ఆశమాజం విషయం కాదండి. చాలా ధైర్యం కావడానికి 40 కోట్లు ఏంటంటే తీసుకొచ్చి ఏంటంటే మన టోర్నకల్ని డెవలప్ చేస్తున్నారు. సో మన ఏంటంటే చాలా తప్పకుండా ధన్యవాదాలు తెలుసుకోవాలి నాకు. సో ఇలా ఏంటంటే ముందు ముందు మన బ్యాచ్ 84-85 బ్యాచ్స్ కూడా చాలా డెవలప్మెంట్ చూస్తామని అనుకుంటున్నాము. సో మన మీడియా మిత్రులు కూడా చాలా థ్యాంక్ యూ. నా పేరు లక్ష్మణ్ గుడ్లో. నేను యుఎస్ఏ నుండి వచ్చాను. నేను డిట్రాయిట్ మిషిగన్ స్టేట్ లో ఉంటా. అయితే ఇక్కడ చాలా రోజుల నుంచి ఏంటంటే మిత్రులు ఎస్పెషల్లీ మా మురళి శ్రేణు తర్వాత మన వేణు
ఇదే వీళ్ళు ఏంటంటే ఇక అందరు మిత్రులు లోకల్లో ఉన్న వాళ్ళందరూ ఏంటంటే ఇక మన భద్రు ఏంటంటే ముందు నుంచి ఇనిషియేట్ చేసి ఏంటంటే ఎప్పటికప్పుడు మాట్లాడము ఇవన్నీ అందరు చొరవతో జరిగింది ఏంటంటే ఒకళ్ళతో కాదు ఇది అందరు పేరు పేరున అందరికీ థ్యాంక్స్. సో అందరి సహకారాలు ఏంటంటే ముందు కూడా ఉండాలి, మనం ఏదైనా మంచి కార్యక్రమం చేయాలి, మన ఫ్రెండ్స్కి ఏమైనా ప్రాబ్లం ఉన్నా కూడా సాయం చేయాలని కూడా అనుకున్నాం. థ్యాంక్ యూ మిత్రులందరికీ ధన్యవాదాలు. ఈ కార్యక్రమం ఇది ముఖ్య అతిథిగా వచ్చిన తల్లి గారికి మరియు మా హారీ టీచర్ నిర్షిల్లా గారికి మరియు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. మరియు పూర్వ విద్యార్థుల కలయికలో మేము కొన్ని నిర్ణయాలు తీసుకున్నాం. ఇలాంటి ప్రోగ్రామ్ మళ్ళీ ఎప్పుడైనా సంవత్సరానికి ఒకసారి రెండు సంవత్సరాలకు ఒకసారి అందరూ కలుసుకోవాలని నిర్ణయించాము. అదే ఆర్థిక సహాయం గురించి కూడా మాట్లాడాము, అవి కూడా ఫ్యూచర్లో చేద్దామని అందరం కలిసికట్టుగా అందరూ చాలా సహాయం చేస్తే ఎవరి ఆర్థిక ఇబ్బందులు ఉన్నా వారికి మా 84-85 బ్యాచ్ తరఫున మా క్లాస్మేట్స్కి సహాయం చేస్తామని అందరికీ దాన్ని కోరుకుంటున్నాం. అందరు థ్యాంక్స్. విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమం విజయవంతంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి వారందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదములు. అలాగే ఇలాంటి కార్యక్రమాలు ప్రతి సంవత్సరం కూడా చేసుకోవడానికి వీలు ఉండేలా అందరి సహకారాలు ఉండాలని కోరుచున్నాము. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా తల్లిగారు బిషప్ తల్లిగారు, నా గురుగారు అయినటువంటి నిరీక్షణ సార్ గారు ముఖ్య అతిథులుగా వచ్చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. కావున ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాం. జాబ్ చేస్తున్నాడు, ముగ్గురు బాబులు సెటిల్డ్. అందరికీ ధన్యవాదములు. యంగ్ అండ్ డైనమిక్ ఎండి రజాల్ గారు వచ్చి అందరికీ ఏ సెక్షన్ నుంచి సందేశం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. పేరు రజాల్, ఫస్ట్ నుంచి టెన్త్ వరకు ఇక్కడే చదువుకున్నాను. నేను నా ఏ సెక్షన్లో చదువుకున్నాను. ఇది ప్రోగ్రామ్ పెట్టడానికి కారణం మురళి. ఇది 2 సంవత్సరాల క్రితమే చేసేది ఉంది, కరోనా వచ్చి ఆగిపోయింది. ఇప్పుడు మనం దేవుని దేవుడు ఇప్పుడు ఇక్కడ కలుసుకున్నందుకు చాలా సంతోషం ఉంది. నిరీక్షణ సార్కి ఇక్కడ అందరికీ భద్రు అరే దోషులు పొద్దున్న లేచి చూస్తా రండి, ఇప్పుడు పెళ్లి కొడుకులాగా వచ్చావు నువ్వు మాట్లాడు. నమస్కారం అండి, నా పేరు రామచంద్ర అండి. ఒక బాబు, ఇద్దరు పాపలండి. బాబు మెకానికల్ ఇంజనీర్ అండి, పాపకు మ్యారేజ్ చేశాను ఖమ్మంలో కానిస్టేబుల్. ఇంకో పాపకి మ్యారేజ్ చేశాను నేహ. హలో హలో హలో, నాది బి సెక్షన్. నా పేరు జే మంగిలాలు, పుల్లూరు లింగతండ. నాకు 3 అమ్మాయిలు, 1 అబ్బాయి. 3 పెళ్ళి అయింది. నేను వ్యవసాయం చేస్తూ ఉంటాను.
పొలిటికల్ లీడర్ కదా తిరుగుతా, ఏమైనా కంట్రాక్ట్ వర్క్ ఉంటే చేస్తా, ఇప్పుడు వ్యవసాయం చూసుకుంటా అటు చూసుకుంటా. ఇతను అట్లనే ఉన్నాడు, అప్పటి నుంచి అట్లనే ఉన్నారు, అందరు గుర్తుపడతారు అనుకుంటాను. హలో, నా పేరు ప్రసాద్ అండి. ప్రస్తుతానికి వ్యవసాయం చేస్తున్నా అండి, మామూలుగా పాల కేంద్రంలో చేస్తున్నా. నాకు పాప, పాప డిప్లొమా చేస్తుంది. థ్యాంక్ యూ. ఏం చెప్తారా వినండి, ఏ సెక్షన్ గురించి చెప్తారా, బి సెక్షన్ గురించి చెప్తారా, చూడండి చూద్దాము. హాయ్ హాయ్ ఎవరిబడి, నా పేరు సురేందర్. చాలా మంది నన్ను గుర్తుపడతారు కదా, అందరు గుర్తుపడతారా, చెప్తారు ఎందుకంటే అప్పుడే ఇంటుండే. ఇద్దరు పిల్లలు నాకు, ఇద్దరు బీటెక్ దొరుకుతుంది, పాప బాబు. మీ కమ్మలు ఉంటుంది, వర్కింగ్ విత్ ప్రైవేట్ ఆర్గనైజేషన్ అంటే బిజినెస్ ఆర్గనైజేషన్ పనిచేస్తుంది, కొనసాగుతుంది. మా వైఫ్ టీచర్, బ్లైండ్ స్కూల్ టీచర్. వాళ్ళు కూడా రావాల్సింది కానీ డ్యూటీ ఉండటం వల్ల పోవటం వల్ల రాలేకపోయింది. నేను అక్కడిని వచ్చాను. వస్తారు నేను అనుకున్నాను, ఈ రోజు తర్వాత కలుస్తున్నాం. ఇంత తెల్లగడ్డలు, తెల్ల దుట్టుతో ఉంటుంది అనుకున్నాను, కానీ ఒక తెల్ల దుట్టు కనబడి ఇక్కడ దిట్టంగా రంగేసుకొని వచ్చారన్న. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ ఫర్ దిస్ ఓకే. నాకు ఈరోజు వచ్చిన వాళ్ళలో ఎంతమంది మన స్టూడెంట్స్ నాకు తెలవాలి దయచేసి, కొంచెం చేతులు లేపండి, ఎందుకంటే లేడీస్లో కొంచెం కన్ఫ్యూజ్ ఉంది. జస్ట్ ఏంటంటే మోకాలు పరిచయం చేసుకోవడానికి. లేడీస్ ప్లీజ్, మన మన స్టూడెంట్స్, జీడిహెచ్ఎస్ స్టూడెంట్స్, కొంచెం లేదు ఒకరు ఇద్దరు ముగ్గురు నలుగురు జరిగినా కాదా పలకరించుకుందాము. ఎవరి బాధలో వాళ్ళు ఉన్నారు, ఎవరి కష్టసుఖాలు వాళ్ళు ఉన్నారు, అట్లీస్ట్ కలుసుకుందాము అనే ఒక కాన్సెప్ట్తో 2018లో నేను మురళికి చెప్పా, మురళికే చెప్పా అవునా మురళి. సో అవునా, ఎవరి నెంబర్లు లేవు, ఎలా చేద్దాం, ఏం చేద్దాం అన్నట్టుగా ఆ రోజు నాడు ఎవరైతే చేస్తున్నారో శేఖర్ పర్ఫెక్ట్గా థియం అని. సో అన్నీ ఈ మనం మన పిల్లల్ని మనం ఈ ఫోటోతో సహా వాళ్ళు చూపించాలి, మన మెసేజ్ వాళ్లకు పోయేలా అందేలాగా చేయాలి. ఆ ఒక సంకల్పంతోనే ఈ గెట్ టుగెదర్ అది నాకు గుర్తొచ్చినప్పుడల్లా మీరు గుర్తొస్తారు. ప్రతి మీటింగ్లో నేను ఈ ఫోటో షేర్ వాడుతుంటాను, ఆ వాడినప్పుడు మీరు గుర్తొస్తారు సార్ అని చెప్పాను. ఆయన చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు, అవును నాకైతే లేదు నేను మర్చిపోయాను. ఎస్ డెఫినెట్గా, ఎందుకంటే చాలా రాస్తుంటారు వాళ్ళు, అవి గుర్తుండాలి వాళ్ళకి ఏం లేదు. బట్ ఒక్కొక్క వర్డ్ మనలో ఉన్న ప్రతి ఒక్కరిని ఒక్కొక్క వర్డ్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది, మన కెరీర్ గ్రోత్ కానీ, మన పిల్లల కోసం కానీ, మన మన వాళ్ళ కోసం కానీ. హలో, నా పేరు బిఎంఎస్ అంటున్నాను, సునీల్ సునీల్ అంటారు. బిఎంఎస్ అని మా స్కూల్లో పిలిచేటోళ్ళు సార్లు కానీ బిఎంఎస్ బి సెక్షన్ జగర్ ఫిలిప్స్ సారు మా బాబాయి, విజయరా సారు మా తాతయ్య. ఇక్కడ థర్డ్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు చదువుతున్నా.
నాకు ఇద్దరు పిల్లలు, మా రాము ఆర్టీసీ డ్రైవర్ ఉండే. ఇక నాకు ఇద్దరు పిల్లలు, డిగ్రీ ఫైనల్ ఇయర్ ఉమెన్స్ కాలేజ్ కొత్తగూడెంలో చదువుతున్నారు. నేను సర్వే డిపార్ట్మెంట్ కార్పొరేట్ సర్వే డిపార్ట్మెంట్లో సింగరేజ్ కాలేజ్లో జాబ్ చేస్తున్నాను. మధుర గారికి, మా సార్ గారికి, మా మనస్ఫూర్తి గారు ఇస్తున్నాను, ఇరన్న వేణుగోపాల్కి, రాముకి. నాది బి సెక్షన్ అండి. ఇక 5th, 9th, 10th ఇక్కడ చదువుకున్నాము, తర్వాత వ్యవసాయం చేస్తున్నాము. మా కుటుంబం వ్యవసాయ కుటుంబమే. నాకు వచ్చేసి నా భార్య పేరు ఉమా, ఇక రాలేదు. మా పెద్దబాబు, మా కోడలకి ఇలా కార్యక్రమం ఉంటే వరంగల్ పోయింది, ఇద్దరు వద్దాం అనుకున్నాగా రాలేకపోయింది. మాకు ఇద్దరు అబ్బాయిలు, ఒక అబ్బాయి వచ్చేసి విజయనగరంలో జాబ్ చేస్తాడు, హైదరాబాద్ సార్ నాకులో, ఒక అబ్బాయి వ్యవసాయం చేస్తుంటాడు. ఇదే నా బ్రేక్డౌన్. ముందుగా ఒక్కొక్కళ్ళు ఏంటంటే, ఫస్ట్ మేబీ ఫస్ట్ రో నుంచి స్టార్ట్ అవుతుంది. ఒక్కొక్కళ్ళు వచ్చి మేబీ మనం బి సెక్షన్ కాబట్టి కొంత స్వార్థం ఉంటుంది కదా, మనం వాళ్ళతో లేము కదా. సార్ ఎవరికి సవాళ్ళు లేక ఎవరు ఏం అనుకోవద్దు. మనం ఏంటంటే అందరూ అయితే ఆల్ 50+ రైట్. సో అయితే సురేందర్ నువ్వు సార్ ఇవ్వండి, ఒక్కళ్ళు ఒక్కళ్ళు రండి ప్లీజ్. అన్న మీ గురించి చెప్పండి సార్. అట్లా గుర్తుంటుంది కదా. క్లాస్మేట్ వీరన్న గారికి, అలాగే లక్ష్మణ్ గారికి నా యొక్క నమస్కారాలు. ఈ ప్రోగ్రాం అంతా కండక్ట్ చేయడానికి ముఖ్య కారకులు మరి మన మురళి గారికి, మురళి యాదవ్, అలాగే మరి వేణు. వేణు గారిని నేను ఇక్కడ చాలా సార్లు చూసాను, కానీ మన క్లాస్మేట్ అని నాకు తెలియదు. ఎందుకంటే రోజు డ్యూటీకి వాళ్ళ షాప్ మీద నుండే వెళ్లేదాన్ని నేను, గవర్నమెంట్ హాస్పిటల్లో చేసేదాన్ని కదా, చూసేదాన్ని. కానీ బి సెక్షన్ వాళ్ళు ఎక్కువగా పరిచయం ఉన్నారు కదా, అందరు పెద్దలు అయిపోయారు, అంకుల్స్ లాగా, మేము ఆంటీస్ లాగా, ఎవరు గుర్తుపట్టేట్టుగా లేదు. కాబట్టి మీ అందరికీ మరొకసారి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. నా పేరు టి స్వర్ణమార్త, తలారి స్వర్ణమార్త. నా హస్బెండ్ కూడా ఇక్కడే, అత్తగారిది కూడా నాది ఇక్కడే, గిరిధర్ ప్రేమ్ కుమార్. వచ్చారు, ఇంటికి వెళ్ళారు, చుట్టాలు మా అన్నయ్య వాళ్ళ ఇంటికి వస్తున్నారు. నాకు ఇద్దరు పిల్లలండి. లక్ష్మణ్ మొన్నదాకా